సరే శ్రీని గారు, మీరు ఇంతకు ముందు ఈసీసీ నేర్చుకున్నారు కదా, కొత్తగా ఏం నేర్చుకున్నారు నా దాంట్లో? రియల్ టైమ్ ప్రాజెక్ట్ మనకి ఈసీసీకి అండ్ ఎస్ఫోర్ హనాకి డిఫరెన్సెస్ అండి. అండ్ నెక్స్ట్ థింగ్, బిఫోర్ ఈసీసీ ట్రైనింగ్ తీసుకున్నప్పుడు నేను ఒక 5 ఇయర్స్ బ్యాక్ ఇంత రియల్ టైమ్ ఉండేది కదా, ఓన్లీ కాన్ఫిగరేషన్ పార్ట్ వరకు చెప్పేసేసి వదిలేసేవాళ్ళు. మీరు ఫుల్ ఫ్లెక్చర్డ్ గా అనేది అసలు ప్రాజెక్ట్ లో ఏం జరుగుతుంది, ప్రాజెక్ట్ లో ఎలా ఉంటుంది, రియల్ టైమ్ ఇలా స్క్రీన్స్ ఎలా ఉంటాయి ఇప్పుడు, అంటే కొంతమంది ప్రాక్సీ చేయించుకుని వెళ్ళేటి వాళ్ళకి, లేకపోతే వాళ్ళు కొంచెం ప్రెషర్ గా వెళ్ళే వాళ్ళకి, 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ పెట్టిపోయే వాళ్ళకి సిస్టమ్ ఎలా ఉంటుంది, లోపలికి వెళ్ళాక కొంచెం షై ఫీల్ అవ్వకుండా ఒక అవగాహన అనమాట. అండ్ నాకు తెలిసి 70% అనేది వాళ్ళు ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా వాళ్ళ కమ్యూనికేట్ చేయగలరు అనమాట, వాళ్ళ టీమ్ లీడ్స్ కానీ వాళ్ళతోటి కొలీగ్స్ తోటి ఫియర్ లేకుండా వాళ్ళతో మూవ్ సఫే అవ్వచ్చు అనమాట ఇది. అండ్ నెక్స్ట్ థింగ్, ఆ ఎస్ఫోర్ అన్న చేంజెస్ ఇప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా వచ్చే ప్రాజెక్ట్లు అన్ని మాక్సిమం టు మాక్సిమం ఎస్ఫోర్ అన్న ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఈసీసీ నేర్చుకుంటే మనం SAP జాబ్ చేయడానికి ఆ రోజులు వెళ్ళిపోయింది, అయిపోయినండి అది మొత్తం. ఇక్కడంతా కూడా కొత్తగా ఉంది. అండ్ లోపలికి వెళ్ళేటప్పుడు మనకి చెప్పేదే ఈసీసీ మ్యాన్ తీసుకుంటారు, లోపలికి వెళ్ళే ప్రాజెక్ట్ మాత్రం ఎస్ఫోర్ అన్న ప్రాజెక్ట్ అసైన్ చేస్తే. ఇప్పుడు మీకు మీరందరూ నేర్చుకున్నారు ఈసీసీ అని నేర్చుకుని వెళ్తారు, చాలా మంది ఈసీసీకి దీనికి ఒకటే చార్జ్ చేస్తున్నారు, ఓన్లీ చేంజెస్ అంటున్నారు, చేంజెస్ డాక్యుమెంట్ ఇస్తున్నారు, చేంజెస్ డాక్యుమెంట్ చూసుకుని మీరు ప్రాజెక్ట్ లోపలికి వెళ్ళాక ప్రాజెక్ట్ లో క్లయింట్ వి హావ్ రిక్వైర్మెంట్ కంపెనీకి మనకి ఎస్ఫోర్ అన్న ప్రాజెక్టులు ఉన్నాయి అని మిమ్మల్ని ప్రాజెక్ట్లు అసైన్ చేస్తారు. ఆ టైంలో మీకు స్కిల్ సెట్ ఎస్ఫోర్ అనే ఏ విధమైన నాలెడ్జ్ లేదనుకోండి, మీరు ప్రాజెక్ట్ చేయలేరు, 100% ఫెయిల్. అండ్ మీరు ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఎస్ఫోర్ అన్న చేంజెస్ ఏమున్నాయి అండ్ మన ఈసీసీ చేంజెస్ ఏమున్నాయి అనేది పెడుతున్నారు. ఇంకొకటి ఏంటంటే, మన ఇంటర్వ్యూ క్వశ్చన్స్ లో కూడా ఎస్ఫోర్ కొంతమంది అడుగుతారు, ఎస్ఫోర్ హానాలో ఏం చేంజెస్ ఉన్నాయని. కానీ మనం ఒక డాక్యుమెంట్ ఒకటి ప్రిపేర్ చేసుకుంటాం కాబట్టి ఇక్కడ చేంజెస్ ఏమి ఉన్నాయని అది ఫైండ్అవుట్, తొందరగా ఫైండ్అవుట్ చేయడానికి ఉంటుంది అనమాట. బాగుందండి. సో 100% జాబ్లోకి వెళ్ళాలి మీరు అందరూ కూడా. ఈ ప్రోగ్రామ్ లో మాత్రం ఇది ఈ పాయింట్ మాత్రం హైలైట్ సార్, అంటే అందరూ ఎస్ఫోర్ హానా ఈసీసీ వస్తే సరిపోదు, ఎస్ఫోర్ హానా కంపల్సరీ రావాలంటారు కదా, సో చేంజెస్ మాత్రం ఈ అంటే ఈ ఐడియా చాలా బాగుంది సార్, అంటే మీ దగ్గర ఈ స్కిల్ సెట్ మాత్రం ఇది ఒకటి మేము చాలా చూసాం కంపేర్ టు అదర్ ఇన్స్టిట్యూట్స్. ఓకే ఓకే.